ఏంటంటే ఈరోజు ప్రధానంగా రెండు మూడు విషయాలు మీ ద్వారా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో భేరి యుద్ధ భేరి అని ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గరికి అంతా కూడా తిరిగి తాను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, వారి కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడు, లా అండ్ ఆర్డర్ కాపాడటానికి ప్రయత్నం చేసేటటువంటి పోలీసుల మీద దౌర్జన్యం చేస్తున్నారు, ఒక కానిస్టేబుల్కి అయితే కళ్ళు పోయే పరిస్థితికి కారణభూతుడయ్యాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరొక పక్కన ఆయన కుమారరత్నం లోకేష్ గారు యువగరం పేరుతో తిరుగుతున్నాడు, పెద్దగా జనమేం రాకపోయినా ఏదో ఆయన ద్వారా ఆయన పెడుతూ ఉన్నాడు. దత్తపుత్రుడేమో వారాహి మీదకి విమర్శలు చేస్తున్నాడు, శృతి మించి విమర్శలు చేస్తున్నాడు. ఆయన కూడా రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం, ప్రజలు రెచ్చగొట్టే కార్యక్రమం. ఇదంతా చూస్తుంటే ఏంటంటే ఒక అసహనం. మళ్ళా ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వస్తున్నాడు అనేటువంటి ఆలోచన వారి కలగటంతో పెద్ద అసహనంతో వారు తిరుగుతూ ఉన్నారు. దానితో పాటుగా వారికి ప్రధానంగా ఉన్నటువంటి ఎల్లో మీడియా, ముఖ్యంగా రామోజీరావు గారు, ఆయన పెద్ద అసహనానికి లోనైపోయి ఫ్రంట్ పేజీలో పెద్ద పెద్ద వార్తలు వేసి ఏదో ప్రజలను మార్చేద్దాం అనేటువంటి తాపత్రయపడుతూ ఉన్నారు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి. ఇవాళ రామోజీ గారి పత్రికలో ఫ్రంట్ పేజీలో మంచి కవిత్వంతో కూడినటువంటి ఒక వ్యాసాన్ని ప్రకటించారు. ఫ్రంట్ పేజీ, పట్టిసీమ నాపై పగబట్టింది అని చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పట్టిసీమని నా మీద పగబట్టింది అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు బాధపడిపోతున్నాడంట. నాకు అర్థం కాల, పట్టిసీమ కానీ పోలవరం కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఎవరి డబ్బులతో కట్టారు? ప్రభుత్వం డబ్బులతోనే కదా కట్టేది. ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇంటో సొమ్ముతో కట్టినట్టుగా పట్టిసీమ కట్టారంట. అదేమో పగబట్టి తను వెంటాడుతుంది అనేటువంటి మాట మాట్లాడుతూ కవిత్వ ధోరణిలో చాలా విషయాలు రాసుకుంటూ వచ్చారు. దురదృష్టం ఇదంతా కూడా. చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వడం కోసం తాపత్రయపడుతున్నటువంటి విషయం చూస్తుంటే నాకు కొద్దిగా జాలేస్తుంది. రామోజీరావు గారు లాంటి సీనియర్, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, అంటే రాజకీయాలు మీన్స్ ఎప్పటి నుంచో తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి, ఇవాళ తెలుగుదేశం అతలా కుతరం అయిపోతుంటే భరించలేక అనేకమైన కథనాలు ఫ్రంట్ పేజీలో రాసి పేపర్ విలువ జరుగుట్టుకుంటున్నాడు. కక్ష పెట్టినటువంటి ధోరణితో మాట్లాడుతున్నారు. పట్టిసీమ పగబట్టేది ఏంటి నాకు అర్థం కాలేదు. పట్టిసీమ ఉపయోగించడం వలన జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్నాడంట. తప్పేంటి పట్టిసీమను ఉపయోగించడానికి? పట్టిసీమ మొత్తంగా ఎప్పుడైతే పులి చింతల నుంచి వాటరు వదులుకోకుండా పులి చింతల్లో ఉన్నటువంటి 45 TMC జాగ్రత్త చేసుకుంటూ సమ్మర్ వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు పులి చింతల నుంచి డ్రా చేసుకుంటూ ఈ లోపల గోదావరి నీళ్లు తీసుకోవడం కోసం రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసినటువంటి విధానం అది. పోలవరం నుంచి రైట్ కెనాల్ నుంచి విజయవాడకి వచ్చి కృష్ణానదిలో నీళ్లు నింపేటటువంటి కార్యక్రమం కోసం ఏర్పాటు చేసినటువంటిది పోలవరం. దానిలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిందో దోచుకునే కార్యక్రమం చేసి పట్టిసీమ కట్టాడు. సరే, పట్టిసీమ కట్టడం వల్ల ఎంత ఉపయోగం ఏమిటనే దాని గురించి తర్వాత మాట్లాడదాం. కానీ దోచుకునేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ విషయాలను, ఆ వివరాలను మీకు చెప్పవలసినటువంటి బాధ్యత నాకుంది. అదేమిటంటే పట్టిసీమ మొత్తం నిర్మాణానికి మొత్తంగా 1400 కోట్ల రూపాయలు దానికి వెచ్చించేటటువంటి కార్యక్రమం చేశారు. ఒకసారి నేను దాన్ని మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. మొత్తంగా పట్టిసీమకు మెగా ఇంజనీర్ వాళ్ళకి 1394 కోట్లకి దాన్ని కాంట్రాక్ట్ ఇచ్చారు.
చిత్రం ఏమిటంటే వన్ ఇయర్ లోపల పూర్తి చేస్తే 21% అంటే సుమారుగా 22% ఇన్సెంటివ్ ఇస్తాము అన్నారు. ఇప్పుడు పూర్తి చేశారు తెలుసా, 2016 మార్చి 29 అయిపోతుంటే గడువు సంవత్సరంలో 28వ తారీఖు పూర్తి చేశారు, రిబ్బన్ కట్ చేశారు. కట్ చేసి ఇంకా పనులు ఉన్నాయి, ఉన్నా కూడా కట్ చేసి 22% ఇన్సెంటివ్ ఇచ్చారు. ఎవరికి? మెగాకి. 22% అంటే ఎంతో తెలుసా, 257 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చారు. 13,94 కోట్లకి 257 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇన్సెంటివ్ ఎక్కడ ఎవరు? వన్ ఇయర్ లోపల పూర్తి చేస్తే ఇస్తామని చెప్పేసి ఇదంతా కూడా స్కామ్. దీనిలో డబ్బులు మింగేయడానికి కోసమే చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం పెట్టి పెట్టి అది ఉపయోగపడుతుందా లేదా అనే విషయం తర్వాత ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుందని నేను మనవి చేస్తా. పట్టసీమ అక్కడికి అర్థంగానే ఈయన కమిషన్ తీసుకోగానే ఆ పట్టసీమ నీళ్లు వచ్చి కృష్ణానదిలో పడిపోవు. కృష్ణానదికి నీళ్లు రావాలి అంటే 178 కిలోమీటర్లు కాలువలు తవ్వాలి. ఎవరి దగ్గర ఈ కాలువలు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో. అది కూడా మీకు నేను మనవి చేస్తాను, ఏ విధంగా దోపిడీ చేశారో వీళ్ళు. మొత్తం తవ్వాల్సినటువంటి భాగంలో తవ్వేటటువంటి కార్యక్రమంలో ల్యాండ్ ఎక్విజిషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ లో మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ చేయవలసింది 1200